అసలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అమ్మా. ఈరోజు వీడికి పేరు డిసైడ్ అయినా నా బర్త్డే కి వండుకుంటున్నావా నాని? హ్యాపీ బర్త్డే చెప్పవా? నా కొడుకు చెప్పిన హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే శ్రావణి, హ్యాపీ బర్త్డే శ్రావణి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అమ్మో అని నేను తీపించా నీ తరఫున కూడా. ఓకేనా? ఇక మామ యస్ యస్ హ్యాపీ బర్త్డే శ్రావణి. Happy birthday. Thank you. God bless happy you. Happy birthday, mommy. As well, happy birthday, mama. Happy birthday, mama. Cool, cool. Strawberry. ఒక కేక్ లో హార్ట్ వచ్చింది, ఒక కేక్ లో షెల్ వచ్చింది. యాక్చువల్లీ నాకు అసలు కేక్ కట్ చేసే ఇంట్రెస్ట్ అస్సలు లేకుండే అనమాట. సో సందీప్, నీ కొడుకు పుట్టినాక ఫస్ట్ బర్త్డే ఇట్లానే సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటావా? అట్లీస్ట్ చిన్న పేస్ట్రీ అన్న ఆర్డర్ చేయనంటే అప్పటికప్పుడు జొమాటోలో చిన్న స్ట్రాబెర్రీ అండ్ బ్లూబెర్రీ పేస్ట్రీ ఆర్డర్ చేసి కేక్ కట్ చేసేసాను. హాయ్ పాపా, వాట్ ఈస్ ద స్పెషల్ డే టుడే? అనుకుంటాడేమో అని ఇట్లా మన వీడియో తీసుకున్నా ఒకటి. 12కి వండుకుంటాడు అని చెప్పి కరెక్ట్ టైంకి లేచినామో నా బొంగోలు కొన్నా కరెక్ట్ టైంకి లేచినాయమ్మో. అమ్మ పాప చూస్తున్నారు. హై పాపా, ఈరోజు వీడికి పేరు పెడతాం. నా బర్త్డే రోజు వీడికి పేరు డిసైడ్ అయినాం. అది ఎంతో తెలియాలి అంటే బ్లాగ్ ఇంకా చూడాలి. బై, చెప్ప. గుడ్ నైట్. గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. అండ్ ఇవాళ నా పుట్టినరోజు. అంతేకాదండి, ఇవాళ పుట్టినరోజు కన్నా మించి స్పెషల్ డే ఉంది మాకు. ఏంటంటే నా కొడుకుకి పేరు పెట్టే రోజు అనమాట ఇవాళ. సో 3 మంత్స్ వాడికి ఇప్పుడు, ఇంతవరకు పేరు పెట్టలేదు. సో 3 మంత్స్ లోపు పెడదామని చెప్పి డిసైడ్ అయ్యి ఇప్పుడు ఒక నేమ్, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అన్నీ సెర్చ్ చేసి కూడా ఒక నేమ్ అని డిసైడ్ చేశాము. సో టెంపుల్కి వెళ్ళి పేరు పెడదామని చెప్పేసి ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి బాబుకి పేరు పెట్టడం జరిగింది. నేమ్ రివీలింగ్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో రిలీజ్ చేశానండి, చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. అండ్ ఫస్ట్ బాబుకి ఆంజనేయ స్వామి దర్శనం అండ్ అక్కడ పూజ జరిపించామన్నమాట, అర్చన చేయించాము. అండ్ పైన నెక్స్ట్ కృష్ణుడి దగ్గర చేయించాము. అండ్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇలా గడప మీద పడుకోబెట్టానమాట. అసలు కాళ్ళ దగ్గర తీసుకెళ్ళచ్చానంటే పర్మిషన్ లేదు అని అన్నారు. సో అసలు కింది మెట్టు వరకే ఎలా అన్నారు, కానీ నేనే కొంచెం ముందుకు వరకు వెళ్ళి ఆ గడప దాకా తాకిచ్చే వచ్చానమాట. పేరు పెట్టేది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఆషామాషిగా కాకుండా తగ్గేదే లే అన్నట్టు మేము చాలా టైం తీసుకొని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ కూడా అన్నీ చెక్ చేసి ఒక మంచి పేరు అయితే డిసైడ్ చేశాము. ఆ పేరు కూడా నేనే సెలెక్ట్ చేశాను పర్సనలీ. సో సందీప్ ఒప్పుకున్నాడు, దానికి థ్యాంక్ యూ సో మచ్. నాకు నేనే నా కొడుకు పేరు పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది పేరుని లియన్ లయన్ అని అంటున్నారు, కానీ నా కొడుకు లయన్ కాబట్టి నేను లియన్ అని పెట్టుకున్నాను. ఎవరు ఏమన్నా అనుకోని, నా కొడుకు కాబట్టి నాకు నచ్చిన పేరు నేను పెట్టుకున్నాను. పేరు పెట్టడానికి వీడికి పెద్ద ఫంక్షన్స్ లాంటివి, వాళ్ళ వీళ్ళని పెట్టి భోజనాలు పెట్టడం అలాంటివి ఏమీ మేము డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఇదే చాలు అని అనిపించింది. సో ఇక్కడైతే సందీప్ చెవులో 3 సార్లు పేరు చెప్పమంటే 3 సార్లు చెవులో పేరు చెప్తున్నాడు అనమాట. అండ్ సందీప్ చెప్పాక నెక్స్ట్ నా టర్న్ అనమాట, నేను చెప్తున్నాను.
వాడికి చెవులో పేరు చెప్పేటప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, అసలు నేను పెట్టిన పేరు ఆల్రెడీ వాడికి చెవులో చెప్పేస్తున్నాం, ఇంకా మేము ఇంకా ఈ రోజు నుంచి లియాన్ లియాన్ అని పిలుస్తాం అని చెప్పేసి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. నాకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో నా మాటల్లోనే మీకు అర్థమై ఉండొచ్చు. నాకు చెప్తుంటే కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. అసలు నాకు అన్నిటికన్నా మించిన హ్యాపీనెస్ ఏంటి ఇవ్వాలి అని అంటే, అసలు నా బర్త్డే రోజు వాడికి పేరు పెడుతున్నాం చూడండి. నేనైతే చాలా డిసైడ్ అయిపోయినా అనమాట, నా బర్త్డే కల్లా వాడికి పేరు ఉండాలి, నా బర్త్డే రోజే వాడికి పేరు పెట్టాలి అని చెప్పి అట్ లాస్ట్ అది సాధించిన. నా బర్త్డే రోజే వాడికి పేరు ఫిక్స్ చేసాము, టెంపుల్కి వెళ్ళి వాడికి పేరు కూడా పెట్టేశామన్నమాట. కానీ వాళ్ళ కొడుకుకి పేరు పెట్టేసింది లియన్, లియన్ అనమాట. ఈ గుళ్ళో ఎంత బాగుందంటే గుడి, కృష్ణుడి గుడి చాలా బాగుంది. అసలు శ్రీకృష్ణ దేవాలయం, ఇక్కడ లక్ష్మీదేవి, అక్కడ మనకు వచ్చేసి శివుడు, కింద నేను సాయిబాబా, దత్తాత్రేయ, మళ్ళీ ఆంజనేయ స్వామి. ఇది ఒక పుణ్యక్షేత్రం లాగానే, ఎందుకంటే ఐదు దేవుళ్ళ కన్నా ఎక్కువ ఉంటే పుణ్యక్షేత్రం అంటారు. సుచుడు ఇక్కడ శ్రావణి లియంతో ఆడుతుంది. సో మేమైతే నేమ్ రివీల్ చేసేసినాము. సో ఇట్స్ లియన్, లియన్ లింగోజీ. మేము అలా పైన కూర్చునేసరికి మాకు కింద సాయిబాబా గుడి నుంచి సౌండ్స్ వినిపించాయి అనమాట. 12 గంటలకి హారతి టైం అవుతుంది కదా, సో అది జరుగుతుంది. సో ఆ సౌండ్స్కి ఆ పాటలకి వాడు ఏడుస్తాడేమో లేస్తాడేమో అని అనుకున్నాం, కానీ అసలు ఆ సౌండ్స్కి లేచినా కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. వాళ్ళు పాట ఆపినాక ఏడ్చిండు, నాకైతే అదే నవ్వు వచ్చింది. నేను భయపడుకుంటూ వెళ్ళాను అనమాట, లేస్తాడేమో ఇప్పుడు అందరి ముంగట ఏడుస్తాడేమో అని చెప్పి భయపడ్డాను. కానీ అక్కడికి వెళ్ళినాక వాడు గమ్మున చూస్తున్నాడు అనమాట, వాళ్ళు ఎట్లా పాడుతున్నారు, సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. కానీ ఇంత కూడా ఏడవలేదు. కానీ వాళ్ళందరూ ఆపేసిన తర్వాత వీడు ఏడవడం స్టార్ట్ చేశాడు అనమాట. చూశారు కదా ఎంత గట్టిగా సౌండ్స్ వస్తున్నా కూడా వాడు అట్లానే వింటున్నాడు అనమాట, అసలు పడుకోలేదు. అండ్ ఇక్కడ పంతుల దగ్గర పర్మిషన్ అడిగాడు అనమాట. పైన మనకు పర్మిషన్ ఇవ్వలేదు కదా బాబుని కాళ్ళ దగ్గర, స్వామి పాదాల దగ్గర పెట్టడానికి. సో ఇక్కడ కింద పర్మిషన్ అడిగితే సాయిబాబా దగ్గర అట్లాంటి రూల్స్ ఏం లేవు, మీరు తీసుకెళ్ళచ్చు అని అంటే, నేను వచ్చి రికార్డ్ చేసే లోపల సందీప్ పైకి వెళ్ళిపోయాడు అనమాట. సో అది క్యాప్చర్ చేయలేకపోయాను, జనం అడ్డం వచ్చారు అక్కడ. సో ఇంకొక డోర్ నుంచి తీద్దామనే లోపల సందీప్ ఇంకా కిందికి వచ్చేసాడు అనమాట. సో కొంత అయితే క్యాప్చర్ చేయగలిగాను, ఇది క్యాప్చర్ చేయలేకపోయినా కానీ నా కొడుకు అయితే పాదాల దగ్గర ఉన్నారు కదా, నాకు అదే చాలు. అసలు బిర్యానీ నేను చేద్దాం అనుకున్నా, కానీ మర్చిపోయినా ఎట్లా చేయాలో, ఆ ప్రాసెస్ అంతా ఎట్లా చేయాలో అవి చేస్తుంటే అర్థం కాలేదు. ఇప్పుడు బిర్యానీ ఎవరు చేస్తున్నారు పాపా? చూడు నేను చేస్తున్నాడు లియాన్ బాబు. లియాన్ బాబు కెమెరా కనిపిస్తే చూస్తాడు అమ్మా. లియాన్, లియాన్ అమ్మా కన్ను కొడుతున్నాయా? బిర్యానీ సందీప్ చేస్తున్నాడు. అది బిర్యానీ అవుతుందా మరి ఏమవుతుంది మాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇద్దరం చేయబెట్టినాం కాబట్టి అదంతా ఎట్లెట్లనో అయింది. తినేటప్పుడు చూపిస్తాం. అసలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా బర్త్డేకి, నేను బిర్యానీ చేయాలి మస్తు వేయాలి అని. కానీ ప్రాసెస్ సరిగ్గా మర్చిపోయినా, అవును ఇది వేయాలా అది వేయాలా అన్న సంగతి మర్చిపోయినా. నెక్స్ట్ టైం నేను మంచిగా బిర్యానీ చేసి వీడియో వేసి పెడతా, ఓకేనా? అప్పటికి వీడు ఎంత పెద్దగా అయిపోతాడో నేను బిర్యానీ చేసే టైంకి కదా. లియాన్ బాబు, లియాన్, లియాన్ టీవీ చూస్తున్నాడు, టీవీ లియాన్. బిర్యానీ అయిపోయింది, బిర్యానీ చూడడానికి ఇట్లుందనమాట. ఇది బిర్యానీయా లేకుంటే, నేను ఈయన బిర్యానీ చేస్తే ఎప్పుడు ఏమంటా అంటే కూరలు అన్నం కలిపేసుడు అని అంటా అనమాట. దాని బిర్యానీ ఈయన బిర్యానీ స్టైల్ అట్లుండదు, నా బిర్యానీ స్టైల్ వేరే ఉంటుంది. మేము బాస్మతి రైస్తో చేయలేదు, మామూలుగా డైలీ తినే రైస్తోనే చేసినా, అందుకు ఇట్లా అయింది. అయితే ఇప్పుడు నేను చేసినట్టు కాదు బిర్యానీ, నువ్వు చేసినట్టు టేస్ట్ చూసి ఎట్లా చెప్తాం. సో నిమ్మకాయలు, ఒక గుడ్డు, ఇంకా ఆనియను మొత్తం అన్నీ మనకి బయట తింటే ఎట్లా ఇస్తారో అట్లా పెట్టుకొని వచ్చిండు, అంటే నేనే పెట్టుకున్నాను, అవన్నీ కట్ చేసి ఇచ్చిండు. చూడనికైతే జర బిర్యానీ లెక్కనే ఉంది. ఇదే కనుక బాస్మతి రైస్ వేస్తే నిజంగా బిర్యానీ లెక్కనే కనిపిస్తుంది, ఈ రైస్ వల్ల మనకు అట్లా కనిపిస్తలేదు. నాకు బిర్యానీలో మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా ఎక్కువ ఉండాలంటే ఇష్టం అనమాట. అందుకని అది ఎక్కువ స్టార్ట్ చేయమంటే టమాటా పేస్ట్ అవి ఇవి అన్ని, పేస్ట్ కాదు కదా అవి ఇవి అన్నీ వేసి ఏదో ఎక్కువ స్టార్ట్ చేసిండు.
వచ్చిందా ఎక్కువ మరి? పర్వాలేదు, బిర్యానీ దక్కనే ఉంది. నాను నాను చికెన్ తింటావా? చూ బిర్యానీ, చికెన్ తింటావా? చికెన్ ఓకే. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేస్తామో అది కూడా చెప్తాను. ప్రస్తుతానికి బాయ్. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కేజీఎఫ్ మూవీ చూసామన్నమాట. సో మూవీ చూసిన తర్వాత ఈవినింగ్ శిల్పారామంకి వెళ్దాం అనుకున్నాము, కానీ అస్సలు కుదరలేదు, ఎందుకంటే ఫుల్ టయర్డ్ అయిపోయినాం అనమాట. సో ఇంట్లోనే రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇట్లా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసుకుంటూ ఇంట్లోనే కూర్చున్నాము. కానీ తర్వాత అనిపించింది అనమాట వెళ్దాం వెళ్దామని. సో వెళ్దాం అనుకునే లోపల అక్కడ శిల్పారామం టైమింగ్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి కూడా వేస్టే, మనము హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఏం చూస్తాం ఏం ఎంజాయ్ చేయలేమని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఉన్నామన్నమాట. ఇట్లా బాబుతో టైం స్పెండ్ చేసుకుంటూ ఇంట్లోనే కూర్చున్నాము. ఇంకా ఎట్లాగో కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ఏం ప్రయోగం చేశానో చూడండి మీరే. హాయ్, అందరికి హాయ్ చెప్పు. హాయ్. ఒక ఫుల్ జార్ సోడా అనేది ఇప్పుడు ఫేమస్ కదా, అది చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. చేస్తామని చెప్పేసి 5 డేస్ బ్యాకే నేను సోడా బాటిల్ ఆర్డర్ చేసుకున్నాను, కానీ చేయలేదన్నమాట. ఇవాళ టైం ఉంది కదా చేద్దామని. ఇట్లాంటి ప్రయోగాలు చేయాలంటే తినడానికి కానీ తాగడానికి కానీ సందీప్ ఉన్నాడు కదా, సో ఆయన మీద ప్రయోగం చేద్దామని అయితే ఇప్పుడు ఫుల్ జార్ సోడాకి కావాల్సిన ఇది తయారు చేసి పెట్టానమాట. ఇది వచ్చేసి కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, లెమన్, అల్లం అండ్ కొంచెం జీరా, సాల్ట్, ఇవే వేసానమాట. సో ఇది హిట్టా ఫ్లాపా అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇది సందీప్కి వేసిస్తా. గ్లాస్ తెచ్చేసిన, ఇదే నేను ఆర్డర్ చేసిన ఒక చిన్న సోడా బాటిల్. ఇది తెచ్చి 5 రోజులు అవుతుంది కదా, దీనికి ఇప్పుడు టైం వచ్చింది. సో ఫస్ట్ సోడా వేస్తున్నా. ఇగో ఓకే, సోడా వేసినాం కదా. ఇప్పుడు ఇది దీంట్లో వేసేసుకొని ఎమ్మడే తాగేసే ఇట్లా సరేనా? ఇ హిట్ ఆఫ్ లాపో తాగు 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 తాగు, దగ్గొస్తే తాగకు కంటిన్యూగా, ఎట్లుంది చెప్పు. అబ్బా హిట్ ఆఫ్ లాప్ చెప్పు. పొంగింది అంటే ఇంకా కొంచెం నిండా వస్తే పొంగుతుండే. పచ్చిమిర్చి వచ్చిందా? ఎట్లుంది చెప్పు. వస్తుంది స్పైసీ, పుదీనా ఫ్లేవర్ వస్తుంది, కలర్ నిల్ల చేసినాయి. అయితే హిట్టే. నేను ఇక్కడ వరకే పోసిన కదా, అది ఇక్కడ పోసి ఉంటే కనుక వస్తుండే. అమ్మ నాకు ఘాట్ వస్తుంది ఇక్కడికి. వస్తుంది హిట్ ఆఫ్ లాప చెప్పు. హిట్ ఆఫ్ మస్తు ఘాట్ ఉంది. ఓకే బాయ్. నా కూడా దగ్గొస్తుంది. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. గ్లాస్ ఇట్లా దగ్గర తీసుకుంటే నేను ముక్కున ఘాటు పోయి మొత్తము దగ్గొస్తుంది అనమాట. ఇంట్లో ట్రై చేస్తే మాత్రం పచ్చిమిర్చి తక్కువ చేయండి. నేను ఒక్క పచ్చిమిర్చి చేసినందుకు ఇట్లుంది. నేను చూసిన వీడియోస్లలో అయితే 2-3 పచ్చిమిర్చిలు వేసిండ్రు, వాళ్ళకి ఎంత వచ్చిందో అసలు వీడియో వెనకాల ఎంత తగ్గినరో. ఇది న్యాచురల్ వ్లాగ్ అందుకే నేను మొత్తం చూపిస్తున్నా. నేనైతే ఇట్లా టేస్ట్ చేద్దామని ఇట్లా తీసుకున్నా, దగ్గొచ్చి ఉంచేసినా కూడా. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేసి చూపిస్తామో. బల్లి వచ్చిందే బల్లి. నా క్యూటీ పై. యాక్చువల్లీ ఇక్కడ వీడియో వాయిస్ చాలా లోగా ఉందన్నమాట, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సందీప్ని చాక్లెట్ తీసుకురమ్మంటే తీసుకురాడలేడనమాట షాప్కి, కిందనే షాప్ మా ఇంటి కిందనే. సో తీసుకురమ్మంటే తీసుకురాను అన్నాడు, అందుకే నేను స్విగ్గీ ఇన్స్టామాట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే ఒక్క చాక్లెట్ అయితే కాదు, ఇంకా కొంచెం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే మిల్క్ షేక్ అండ్ ఒక ఓరియో బిస్కెట్ అండ్ ఒక చాక్లెట్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో చాక్లెట్ అయితే మొత్తం కరిగిపోయి మెత్తగా వచ్చిందనమాట, ఇంకా తినలేదు నేను ఆ రోజు. నెక్స్ట్ ఇంకా 2-3 డేస్ తర్వాతనే తిన్నానమాట. అది మిల్క్ షేక్ వచ్చేసి ఇవి ఒకటి, స్ట్రాబెరీ అండ్ కాజు బటర్స్కాచ్ ఒకటి అనమాట. ఇవే మనకి డిమార్ట్లో అయితే మనకి హాఫ్ రేట్కి వస్తాయండి. అదే మనం వేరే దగ్గర కానీ షాప్లో కానీ డైరెక్ట్ వెళ్ళి కొంటే మాత్రం ఫుల్ రేట్, అంటే దాని మీద ఉన్న రేట్కి వస్తుంది.
బాయ్ చెప్పు, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. హాఫ్ అన్ అవర్ అండి, ఇంకా పడుతుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మామ. థ్యాంక్ యూ నాన్న. గుడ్ నైట్ మామ. ఓకే, గుడ్ నైట్. బాయ్. నిన్న 12 o'clock వీడియో స్టార్ట్ చేసినాం, ఇవాళ 11:30 ఎండ్ అవుతుంది వీడియో. అనుకుందాం అనుకుంటున్నా, స్నానం చేసిన కదా. మరి ఏం చేయాలి, నాకు నిద్ర వస్తలేదు. మరి నీ వాయిస్ అంత దాకినవాడదు కానీ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.